ఎన్ని పనులు అని చేస్తావరా? లాడ్జ్లో నాకు అసిస్టెంట్వి, బయటేమో డాక్టర్వి, రెండు చేతిలో డబ్బులు సంపాదిస్తున్నావు, ఇంకెందుకు రా ఈ పనులన్నీ? ఒరే ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమే కదరా, ఇంకా డాక్టర్ ఉద్యోగం అంటావా? మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నదే, మార్నింగ్ 7 to 10 కదరా ఈ పని. ఒరే టైం మిగిలితేనే రా నేను నీకు అసిస్టెంట్ని. నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఎవడో దిక్కుమాలేదో మన లాడ్జ్ కొత్త మేనేజర్ కింద వస్తున్నాడంట. సరే సరే నువ్వు ఆ సైడ్ నేను ఈ సైడ్ వెళ్తాను, ఎలాగైనా సరే పార్టీ పట్టండి. సార్ లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జా? చాలా పెద్దది, డీలక్స్ రూమ్స్. నా డీలక్స్ రూమ్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3-star హోటలా? బోల్డ్ అండ్ స్టార్స్ కనబడతాయి, కిటికీ తెరిస్తే చాలు. అవును మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు సార్? సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చా, ఛాన్స్ దొరికే వరకు ఇక్కడ అక్కడ కచేరీలు చేసి బోరెడంత డబ్బు సంపాదించి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆహా మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవరో? సార్ వెళ్దాం రండి సార్. సార్ నేనుండగా లగేజ్ మీరు మోయటం ఏంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మోద్దురు కానీ. వెరీ గుడ్ సార్, చేతులు ఖాళీలు, అవి మీరు అట్టుకొచ్చండి. రండి సార్. లాడ్జ్ కావాలండి, లాడ్జ్ లాడ్జ్. సార్ లాడ్జ్ కావాలా? పెద్ద లాడ్జేనా? కాదు సార్, మీడియంగా ఉంటుంది కానీ హోమ్లీగా ఉంటుంది సార్. ఇంత ఫ్రాంక్గా చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు, పద వెళదాం. లగేజ్ ఇవ్వండి సార్, రండి సార్. రిసెప్షనిస్ట్? అవును సార్. మీరు ఎన్ని రోజులు ఉంటారండి? 2 days. డీలక్సా? నాన్ డీలక్సా? డీలక్స్. అయితే 2050 rupees అడ్వాన్స్ ఇవ్వండి. ముందు రూమ్ చూద్దామా? అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. అదేం లెక్క? 2050. 2000 rupees 10 days అడ్వాన్స్, 50 rupees. నేను మీ లగేజ్ మోసుకొచ్చాను కదండి, వాటర్ ఛార్జెస్. మీ పేరు సార్? రాఘవ, విజయవాడ. పార్టీ అంటే ఇలా ఉండాలి. రండి. అదా ఈ లాడ్జ్ లో రూములు అన్నింటిలోను ఇదే లక్కీ రూమ్ సార్. అబ్బా అబ్బా. మినరల్ వాటర్ వేస్ట్ చేయద్దు. బెడ్ ఇదేంటో చూస్తాను. డీలక్స్ రూమ్ అంటే ఇదా? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తుంది. అయితే ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దాని కిటికీలే ఉండవు. దట్ ఈస్ బాత్రూమ్. వాటర్ ఫెసిలిటీ అన్నావు, ఏంటే ఇది లోపల వాటర్ రావటం లేదు? వాటర్ సర్వీస్, వాటర్ సర్వీస్ వచ్చేస్తుంది. వానొచ్చిందంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే వాటర్ వస్తుంది. ఎస్పీబీ ఉత్తితనారాయణ అని గొప్ప సింగర్లే, చిరంజీవి గారి ఫ్యాన్ కూడా. క్యాష్ ఇస్తారా, సైన్ చేస్తారా? ఎందుకు? వాటర్ సర్వీస్ 25 rupees. పెన్ వెరీ సింప్లిసిటీ. థ్యాంక్ యూ. నాకు ఈ లాడ్జ్ నచ్చలేదు, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఆవేశపడకన్నా ఇలా రాన్నా, ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువన్నా. మీరు మీతో తీసుకొచ్చిన సామాన్ కాదన్నా, 3rd number రూల్ చూడన్నా. ఏ కారణం వలన కానీ అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వబడదు. నీ అడ్వాన్స్ నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చన్నా. ఏంటయ్యా చావ కొడుతున్నావు? ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను. రూమ్ కప్పు కొడుతోందయ్యా, కొంచెం స్ప్రే కొట్టండియ్యా బాబు. రూమ్ స్ప్రే ఇప్పుడే చేస్తా. రూమ్ స్ప్రే.
రూమ్ స్ప్రే వచ్చేస్తాను. రగులుతోంది మొగలి పొదా, వెలుగుతోంది బతికదా. ఇప్పుడు సువాసన వస్తుందా? వస్తుంది. అయితే ఇదే రూమ్ స్ప్రే. అడ్జస్ట్ చేసుకుంటా. దోమలు కూడా చచ్చిపోతాయి. వెలుగుతోంది బతికదా. సైన్ చేయాలా? నో, ఇట్ ఈస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. దొంగలపై ఎక్కువ తలపేసుకో. తాజ్ హోటల్కి వెళ్ళాలి. వస్తావా? 30 రూపాయలు అవుతుందండి. 20 రూపాయలు ఇస్తాను. కుదరదండి. ఎక్కడికన్నా బయలుదేరారు సైట్ సీ? ఇంకా ఆకలిస్తుంది. భోజనం చేయడానికి మంచి స్టార్ హోటల్కి బయలుదేరాను. ఏంటన్నా మీరు, మన లాడ్జ్లో ఉంటూ మీరే బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తారా? మాతో చెప్తే మేము తెచ్చి పెడతాం కదా. మీకు సేవ చేయడానికే కదన్నా మేము ఉన్నదే. మీరింత కంపల్ చేస్తున్నారు కాబట్టి మీరే తీసుకురండి. చెప్పండి అన్న, ఏం తీసుకురమ్మంటారు? ఒక చికెన్ నూడిల్స్. ఫ్రై నోట్ చేసుకో. నెక్స్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ ఒక చికెన్ మంచూరియా. నెక్స్ట్ ఒక ఫిష్ ఫ్రై. కొంచెం లైట్ గా ఎగ్ మసాలా ఏమన్నా? కొంచెం హెవీ అవుతుందేమో. 500 ఉంటే ఇయ్యన్న. ఇందా ఇంకొక 200 ఉంటే ఇయ్యన్న. సేఫ్టీకే మేము వెళ్ళి తెచ్చేస్తామన్నా. అలాగే. ఒరేయ్, రోడ్డు సైడ్ కాంతమ్మ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక వడ, 2 పూరీలు అట్కొచ్చే. కానీ ఆ మనిషి 5-స్టార్ హోటల్లో తెమ్మన్నారే. ఇది నీకు కాంతమ్మ హోటల్లోనే తీసుకొస్తా. ఏంటయ్యా, నీకు నేను ఏం చెప్పాను? నువ్వేం తీసుకొచ్చావు? ఇవన్నీ తినటానికి నేనేమైనా వెర్రి పగలు అని అనుకున్నావా? ఏంటమ్మా, ఏమైంది? 5-స్టార్ హోటల్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకురమ్మంటే అనాకాని కొట్టుకెళ్ళి ఇడ్లీ వడ పూరి తీసుకొస్తాడా? లేదన్నా, నువ్వు అడిగిన అన్ని ఐటమ్స్ తాజ్ హోటల్లో అడిగాడంట. కానీ టైం అయిపోయింది కదా, అందుకే దొరకలేదంట. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావేంటి? ఊరికే. ఓకే. కస్టమర్ అడిగిన ఐటమ్స్ లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా ట్యాక్సీ కట్టించుకుని క్వాలిటీ 5-స్టార్ హోటల్కి వెళ్ళి ఎక్స్ట్రా 300 రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ తీసుకొచ్చావు? నిన్ను నీ పని తర్వాత చెప్తాను అన్నా. ఆ ఎక్స్ట్రా 300 ఇస్తే. అవును, బిల్ ఎక్కరా? బిల్లు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బిల్ అంటే ఇచ్చారా? ఇవ్వడే. ఆ క్వాలిటీ 5-స్టార్ హోటల్కి బిల్ ఇచ్చే అలవాటు లేదే. ఆడు ఇవ్వకపోయినా సరే నువ్వు అడిగి తీసుకోవాలి. మా అన్నగారు చాలా జెంట్లిమన్ను, పెద్ద మనిషి కాబట్టి మన గురించి తప్పుగా అనుకోలేదు. అదే ఓ బేవర్స అయ్యుండుంటే మనం కమిషన్ కొట్టేసి ఉంటాం అనుకుంటాడు కదా. కదన్నా, కస్టమర్స్తో నిజాయితీగా నడుచుకోవాలరా. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం బిల్ ఇచ్చి దాంతోపాటు చిల్లర కూడా ఇవ్వాలరా, అది మర్యాద అంటే. సార్ డీసెంట్ పర్సన్ కాబట్టి మన బిల్లు అడగలేదు. అదే ఏ దిక్కుమాల అయ్యుండుంటే మన అనుమానించి బిల్లు అడిగేవాడు కదా. బిల్లు కావాలా అన్నా? అన్నా, ఆ ఎక్స్ట్రా 300 రూపాయలు. వస్తానన్నా. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పొట్ల తెప్పిద్దాం. ఓకే, బాయ్. తీసుకురా. ఏంటా స్పీడు, బోర్డు చూడదా? నేను ఎవరినో తెలుసా? ఈ లాడ్జికి కొత్తగా వచ్చిన మేనేజర్ని. అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగాడు అనుకున్నాను. అనుకుంటావు అనుకుంటావు. అవును, నువ్వెవరు? నేను గోపీనమ్మా. గోపి నువ్వేనా? నిన్న గురించి వానర గారు చాలా చెప్పారు. మంచివారి గురించి 4 రకాలుగా చెప్పుకోవటం సహజం అన్నా. ఇట్స్ నాచురల్. ఎందుకు ఆయనకి నేనంటే చాలా ఇష్టం. సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆయన అలా చెప్పలేదే. గోపి ఉట్టి ఫూలు, పెద్ద ఫ్రాడ్ అని చెప్పాడే. అలా చెప్పాడన్నా? ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. సరే, తాళాలు అక్కడ. రండి అన్నా. రండి అన్నా.
ఏంట అలా చూస్తున్నావు? నాతో వస్తే ఆవిడ బేవర్సగడనుకున్నావా? నేను పొద్దున్న చెప్పానే చాలా మంచి మనిషి, సిన్సియర్, కొత్త మేనేజర్ వస్తాడని. ఈయనే ఆయన. నమస్కారం సార్. నువ్వెవరు? నా పేరు వేణు, ఇక్కడ రిసెప్షనిస్ట్ సార్. నువ్వేనా? అవునండి. తాళాలు ఇదిగోండి. బాయ్ అన్న, రండి అన్న, మన కస్టమర్స్ అన్న. ఈ అన్న మన కొత్త మేనేజర్. నమస్కారం అండి. చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ మనిషిని. క్రమశిక్షణగా లేకపోతే ఎవరిని క్షమించే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఏ గదిలోనూ లైట్లు వెలగకూడదు, ఎవ్వరూ పేకాడాడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవ్వరూ మందు కొట్టకూడదు. ఇది బార్ కాదు. అమ్మాయిలు ఓకే కదన్నా? కదన్నా కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి. మనోడే సార్, ఎస్పీబీ ఉత్తు నారాయణ. ఈడేవడా? మన హోటల్ కొత్తగా వచ్చిన మేనేజర్ రా. నమస్తే సార్. మన లాడ్జ్లో రెస్టారెంట్ లేదా? లేదన్నా. రేపటి నుంచి మెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు ఫోన్ చేయాలన్నా, పార్సల్ కావాలన్నా మన మెస్కేరమ్మని చెప్పు. అందరితో చెప్పాయి. అలాగే అన్న. రారా, ఆకలిస్తుంది. ఆపిల్స్ డజన్ ఎలా ఇస్తున్నావు? 150 రూపాయలమ్మా. 150? ఏంటయ్యా ఇంత రేటు? 70 రూపాయలు చేసివు. 70 రూపాయలకా? ఎప్పుడైనా ఆపిల్స్ తిన్నావా? ఆ మోహన్ చూడు, పొద్దున్నే సూత్తి బేరం దొరికింది. ఇంట్రా వాగుతున్నావు? ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పాలి కానీ పిచ్చి వాగుడు వాగుతావా? రౌడీ వెదవా. కర్మ. ఈ మగాళ్ళంతా ఇంతే, ప్రతిదానికి రెచ్చిపోతుంటారు. ఇప్పుడు ఎవరు రెచ్చిపోతున్నారో, మగోళ్ళ ఆడోళ్ళ? మగరాస్కల్స్. మగాళ్ళు కాదు, ఆడోళ్లే ముందు ఇరుసుకు పడతారు. కాదు, మగాళ్లే కోపిష్ఠులు. కాదు, ఆడోళ్లే మూడిష్ఠులు. కాదు, మగాళ్లే. ఆడోళ్ళకి ఆవేశం ఎక్కువ, నిరూపించమంటావా? ఏది నిరూపించు. ఇడియట్ రాస్కల్, నిన్ను చెప్పు తీసుకుని కొడతాను. వెయిట్ వెయిట్, ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? అదే నువ్వు నన్ను కౌగులించుకో, ముద్దు కూడా పెట్టుకో. నాకు అసలు కోపం అనేదే రాదు. కావాలంటే కోఆపరేట్ చేస్తాను కూడా. నీలా చెప్పులయ్యి తీను. ఒప్పుకుంటావా? ఆడోళ్లే కోపిస్టులు. మగవారు మంచివారు, సాధుగోవులు, సాఫ్ట్ అండ్ జెంటిల్. సారీ. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.